డాక్టర్ గారు మా నాన్నగారి వయసు 50 సంవత్సరాలు ఆయనకి కొన్ని రోజుల క్రితం లివర్ క్యాన్సర్ ఉందని తెలిసింది డాక్టర్ ని సంప్రదిస్తే రేడియేషన్ థెరపీ చేయాలి అని అన్నారు అయితే కీమోథెరపీ రేడియేషన్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు ఇది నిజమేనా మా నాన్నగారికి ఎలాంటి థెరపీ చేయించాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం లివర్ క్యాన్సర్ అనేది మిగతా క్యాన్సర్ లాగా నాలుగు స్టేజుల్లో ఉంటుంది పేషెంట్ నాన్నగారు అంటున్నారు కాబట్టి కొంత వయసు బాగా ఎక్కువ ఉండి జనరల్ కండిషన్ అంటారు అంటే ఆయన లేచి బాగా తిరగడం యాక్టివ్గా లేకపోతే కనుక వాళ్ళలో రేడియేషన్ థెరపీ తప్పకుండా ఒక ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ రేడియేషన్లో రియాక్షన్స్ ఉండే ఛాన్సెస్ తక్కువే ఎందుకంటే మొత్తం లివర్కి రేడియేషన్ ఇయ్యరు చిన్న భాగానికి రేడియేషన్ ఇస్తారు కాబట్టి రియాక్షన్స్ ఉండని ఏ ట్రీట్మెంట్ ఉండదు కానీ రియాక్షన్స్ అంత సీరియస్గా సివియర్గా ఉండవు కాబట్టి రేడియేషన్ చేస్తాను అని చెప్పినప్పుడు రియాక్షన్స్కి భయపడి ట్రీట్మెంట్ చేయకపోవడం చాలా తప్పు కీమోథెరపీతో రియాక్షన్స్ ఉంటాయి ప్రతి కీమోథెరపీతోటి డోసును బట్టి రియాక్షన్స్ ఉంటాయి మన వయసును బట్టి తర్వాత ఎంత ఫిట్గా ఉన్నారో పేషెంట్ దాన్ని బట్టి కీమోథెరపీ ఇవ్వాలా వద్దా డిసైడ్ చేస్తారు మూడో రకమైన ట్రీట్మెంట్ ఏంటంటే ఆపరేషన్ చేసే అవకాశం ఉంటే నిజంగా క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ లివర్ క్యాన్సర్కి దీనికి ఏంటంటే మీ ఒక సెకండ్ ఒపీనియన్ కానీ తీసుకొని మీకు అనుమానం ఉంటే వీలుంటే ఆపరేషను లేకపోతే కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ ఇందులో ఏది వీలుంటే అది చేయించాల్సిన అవసరం ఉంది రియాక్షన్స్ అని టాక్సిటీ అని భయపడి పేషెంట్ని ట్రీట్మెంట్కి దూరంగా ఉంచడం ఎంతమాత్రం మంచిది కాదు